హాయ్, నేను మీ రాజీ. మీ ఇంట్లో కూడా పిల్లలు టీవీ అండ్ ఫోన్ వదలకుండా చూస్తున్నారా? అయితే ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా యూజ్ అవుతాయి. ఫస్ట్ ట్రిక్ ఏంటో తెలుసుకుందామా? రైమ్స్. క్యాజువల్ గా పిల్లలు ఫోన్ లో కూడా రైమ్స్ చూస్తారు, బట్ తొందరగా నేర్చుకోరు. కానీ నేను ఎలా చేస్తానో తెలుసా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ తీసుకుందామా? Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. చూసారా, ఇలా చేస్తే, ఇది నా ఓన్ క్రియేషన్. ఇలా చేసామనుకోండి, వాళ్ళు ఫస్ట్ చేయడానికి ట్రై చేస్తారు, అండ్ దెన్ స్పెల్ కూడా చేస్తారు. సో దట్ తొందరగా నేర్చుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు రైమింగ్ కోడ్ తీసుకుందామా? లైక్ చిట్టి చిలకమ్మ, అమ్మ కుట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటుక్కు మింగావా. చూసారా, విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్షన్స్ చేసామనుకోండి, వాళ్ళు ఫస్ట్ యాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, అండ్ తర్వాత డెఫినెట్ గా నేర్చుకుంటారు. లైక్ స్పెల్ చేయడానికి మాటలు వచ్చే కొద్ది వాళ్ళు స్పెల్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ సెకండ్ ట్రిక్ లోకి వెళ్ళిపోదామా? సింగింగ్ అండ్ డాన్సింగ్. జనరల్ గా మనలో చాలా మంది పాటలు పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, బట్ నాకైతే అవి రెండు రావు. బట్ నేనైతే ఎలా చేస్తానో తెలుసా? డాన్స్ వరకు వస్తే ఫస్ట్ డాన్స్ తీసుకుందాం. టీవీలో సాంగ్ ఆన్ చేస్తాను. లైక్ మ్యూజిక్ ఛానల్స్ మనకి బోలెడు ఉంటాయి కదా, టీవీలో సాంగ్స్ ఆన్ చేసి నేను చిన్న చిన్న స్టెప్స్ లైక్ లెగ్ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్ ఇస్తుంటాను. మనకి ఈ మధ్య కొత్త సినిమా కూడా వచ్చింది కదా, దోశ స్టెప్, రాములు రాములా, అలాంటివి చిన్న చిన్న విమానం, చిన్న చిన్న మూమెంట్స్ చేస్తుంటే వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ వాళ్ళని చేయమంటే కొంతమంది ట్రై చేస్తారు, కొంతమంది చెయ్యరు, సిగ్గుపడ్డం లాంటివి చేస్తారు కదా. అందుకని ఫస్ట్ మనం చేస్తే మనని మనతో పాటు వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు. అండ్ కమింగ్ టు సాంగ్స్ ఉంటాయి చూసారా, అవి మనం పాడితే అంటే లైక్ స్లో సాంగ్స్, అంటే పిల్లల ఇష్టాన్ని బేస్ చేసుకోండి. స్లో సాంగ్స్ అయితే స్లో సాంగ్స్, వాళ్ళు ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్స్ ఇష్టపడితే ఫాస్ట్ బీట్ సాంగ్స్. క్యాజువల్గా పిల్లలు అయితే ఫాస్ట్గా పాడలేరు, వాళ్ళకి మాటలు ఫాస్ట్గా రావు, కాబట్టి స్లో సాంగ్స్ ఆర్ సజెస్టబుల్. లైక్ సరిగమలు వచ్చిన వాళ్ళు అయితే సరిగమ ఎక్కడ సంగీతం నేర్చుకోలేదు, జస్ట్ ట్రై చేశాను. ఎవరైనా సంగీతం వచ్చిన వాళ్ళు చూస్తే కనుక సారీ, తప్పులుంటాయి. అండ్ కమింగ్ టు స్లో సాంగ్స్ లైక్ మందార మందార కరిగి తెల్లారేలా, ఇలాంటివి ట్రై చేసామనుకోండి, ఫస్ట్ వాళ్ళు లైక్ మందార మందార లైక్ వాళ్ళు పర్ఫెక్ట్ గా పాడాలని మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కూడా, బట్ ట్రై చేస్తారనమాట. ఫస్ట్ హమ్ చేస్తారు, అండ్ దెన్ స్లోలీ దే స్టార్ట్ సింగింగ్. నెక్స్ట్ థర్డ్ ట్రిక్లోకి వెళ్ళిపోదామా? థర్డ్ ట్రిక్ ఏంటంటే శ్లోకాస్. ఇది కొంచెం కష్టం, బట్ కొంచెం ఇంట్రెస్టివ్ వేలో పిల్లల దగ్గరికి తీసుకెళ్ళామా, డెఫినెట్గా హై నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. తొందరగా మాటలు నేర్చుకోవడం, అంటే కొంచెం కష్టమైన పదాలు తొందరగా నేర్చుకోవడం ట్రై చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పర్సనల్గా ఇష్టమైన గాడ్ ఎవరంటే గణపతి. నేను తనకి మా పాపకి నేను ఎలా నేర్పించానో తెలుసా? గణపతి. సో షీ లర్న్డ్ ఇట్, నేర్చేసుకుంది తను గణపతి గణపతి అనడం, గణపతి. అండ్ పొద్దున్నే లేవగానే నేను లైక్ గణపతికి గుడ్ మార్నింగ్ చెప్పమని చెప్తాను. లైక్ తనకి గుడ్ మార్నింగ్ చెప్పేవే ఏంటంటే ఇలా పెట్టి శుక్లాం భరధరం, ఆ శ్లోకం మొత్తం చెప్తానమాట. లైక్ కట్ చేసి శుక్లాం చెప్పి వాళ్ళు శుక్లాం చెప్పేదాకా వెయిట్ చేసి వాళ్ళు, ఎందుకంటే నాకు ఇష్టమైన గాడ్ అలా తనకి ఆ స్వామికి ఇష్టమైన పాట అది అని చెప్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళామా, డెఫినెట్లీ నేర్చుకుంటారు. బట్ మెయిన్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ తప్పుల్ని కరెక్ట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, శుక్లాం ఉంది, శుక్లామే అనివ్వండి, శుక్లామే అనాలని లేదు. లైక్
సుకామ్ సూమ్ ఏదన్నా డోంట్ కరెక్ట్ వాళ్ళు ఏదన్నా యాక్సెప్ట్ దట్ తర్వాత తర్వాత స్పెల్ చేసుకొంది వాళ్ళకి మాట స్పష్టంగా వచ్చేకొంది డెఫినెట్లీ దే విల్ పర్ఫెక్ట్ గా చెప్తారు అవునా సో ఫస్ట్ వాళ్ళు ఎలా చెప్తే అలా యాక్సెప్ట్ చేయడం మీరు అలవాటు చేసుకోండి అండ్ నాట్ ఓన్లీ శ్లోకాస్ లైక్ మన జాతీయ గీతం జనగణమణ వందే మాతరం ఇవి కూడా కట్ చేసి వాళ్ళకు వినిపిస్తూ ఉంటే ఎక్కువసార్లు మనం ఎక్కువసార్లు చెప్తూ ఉంటే వాళ్ళు తొందరగా మనతో పాటు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు అర్థమవుతుందా వాళ్ళ చేత అనిపించేలాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి కాకపోతే సమ్ అదే నేను గణపతి గురించి చెప్పా చూసారా గుడ్ మార్నింగ్ ఇలా చెప్పాలి ఆయనకి అండ్ గణపతి అని అలా సేమ్ ఇన్ ద సేమ్ వే మీరు కూడా వాళ్ళ దగ్గరికి శ్లోకాలు ఇలాంటివి కొత్త కొత్తవి తీసుకెళ్తే డెఫినెట్గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ ఫోర్త్ ట్రిక్ ఏంటంటే టేకింగ్ దెమ్ అవుట్ యాక్చువల్గా ఇది కరోనా టైం కాబట్టి వాళ్ళని బయటకు తీసుకెళ్ళడం అనేది రిస్కీ సో అట్లీస్ట్ బాల్కనీలోకి తీసుకెళ్తే మనకి పిల్లలకి ఎక్కువ ఎగ్జైట్ ఎప్పుడు అవుతారు తెలుసా కొత్తవి ఏమన్నా చూసినప్పుడు కనపడినప్పుడు బాగా ఎగ్జైట్ అవుతారు లైక్ వాళ్ళకి పెట్స్ చూపించండి లైక్ క్యాట్ డాగ్ ఇవి చూపించండి ఎంత ఎగ్జైట్ అవుతారో చూస్తారు అండ్ లైక్ బర్డ్స్ అవి చేసే సౌండ్స్కి లైక్ పిచ్చుక పక్షి కాకి ఇలాంటివి మనం ఒకసారి చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళే మనల్ని పిలిచి మరి అదిగో కాకి అదిగో పిచ్చుక అదిగో క్యాట్ డాగ్ వెహికల్స్ చూపించిన అది బైక్ కార్ అని వాళ్ళే మనకి చూపిస్తారనమాట అవి చూడడానికి ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటారు సో అట్లీస్ట్ బాల్కనీ వరకు తీసుకెళ్ళి వాళ్ళకు టైం పాస్ అనమాట అండ్ ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి స్టోరీస్ యాక్చువల్గా పిల్లలు బెడ్కి వెళ్ళే ముందు ఎక్కువ రైమ్స్ చూడడం ఫోన్ చూడడం లాంటివి చేస్తారు అవునా అలా కా మీరు ఫోన్ తీసుకుంటేనే వాళ్ళు నెక్స్ట్ నాకు ఫోన్ ఇవ్వు అని చెప్పి తీసుకొని అప్పుడు రైమ్స్ ఏవో ఒకటి చూస్తుంటారు ఫస్ట్ మీరు ఫోన్ అవాయిడ్ చేసి తర్వాత వాళ్ళకి స్టోరీస్ చెప్పడం అలవాటు చేయండి లైక్ స్టోరీస్ ఎక్కడి నుంచి చెప్తాము ఎలా చెప్తాము అనే డౌట్ రావచ్చు మీకు నెక్స్ట్ నా ఛానల్లో రోజుకొక స్టోరీ కంపల్సరీ నేను పోస్ట్ చేసేలాగా ట్రై చేస్తాను నేను ఎలా చెప్తానో క్రియేటివ్గా నేను రోజుకో స్టోరీ కంపల్సరీ ట్రై చేస్తాను నేను ఎలా క్రియేటివ్గా చెప్తానో మీరు అలా క్రియేటివ్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ తెస్తూ మీరు స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తే వాళ్ళు కంపల్సరీ ఫోన్ అవాయిడ్ చేస్తారు అండ్ మీ స్టోరీస్ వినడానికి డెఫినెట్గా వాళ్ళు అదేంటిది ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటారు అర్థమవుతుందా లైక్ నా స్టోరీస్లో నేను మ్యాక్సిమం ఎలాంటి స్టోరీస్ తీసుకుంటానంటే స్వీట్ అండ్ షార్ట్ స్టోరీస్ విత్ మోరల్స్ లైక్ మనం చాలా స్టోరీస్ ద్వారా కూడా మనం చాలా ఇంట్రొడ్యూస్ చేసి తెలుసా లైక్ పెట్స్ని కలర్స్ని అనిమల్స్ని ట్రీస్ ఫారెస్ట్ అని చాలా రకాలు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు తెలుసా నే డెఫినెట్గా నేనైతే రోజుకు ఒక స్టోరీ తీసుకొని మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను సో నేను ఎలా చెప్తానో చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి ఇది ఇవి ఈ ఫైవ్ ట్రిక్స్ మీరు డెఫినెట్గా ఫాలో అవుతే ఇవి మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీ మోర్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ సస్పెన్సివ్ స్టోరీస్ ఇన్ మై ఛానల్ థ్యాంక్ యూ